Okay, today we are going to discuss about cost analysis. Okay, so what is the meaning of cost analysis? That means, what is the first we understand what is the concept of cost? Okay, so cost is nothing but the overall expenditure related to produce a product. That is nothing but a cost. Okay, so the overall expenditure for making a product is nothing but called as cost. Okay, all of you understand cost. Okay, what is the price? So what is the price? Is price is different and cost is different. What is the price? Cost plus profit equal to price. Okay, so generally we are asking in the market, what is the cost of that product? Okay, so don't you said like that. Okay, so don't you ask like that, because cost is different and price is different. So generally, so many people are not aware about differences between cost and price. That's why so many people are asking in the market, what is the cost of that product and what is the cost of that thing and what is the cost of that thing. Okay, so generally, so in general, we are asking like that, but there is a difference. There is a huge difference in between cost and price. So cost is nothing but production cost. That means the cost related to produce a goods, and the price is nothing but cost plus profit. Okay, so cost, for this cost, the owner is adding some profit to that cost, then it will be treated as price. Okay, so this is the difference in between cost and price. So ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే ఇప్పుడు దీనికి మీకు ఒకసారి అర్థమయ్యేట్టుగా చెప్తే, సో కాస్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువును తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు. ఓకేనా? సో దాన్ని మనం ఏమంటున్నాం, కాస్ట్ అని చెప్పి చెప్తున్నాం. అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు కాస్ట్ అన్నమాట. తర్వాత ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్కి ఎంత కొంత ప్రాఫిట్, అంటే వస్తువు తయారు చేసినందుకైన ఖర్చుకి మనం ఎంత కొంత యాడ్ చేసుకుని అమ్ముతాం కదా, అంతేగాని డైరెక్ట్గా మనం మనకి ఎంతైతే ఖర్చు అయిందో అంత ఖర్చు చూసుకుని ఇచ్చేస్తామా? అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలంటే క్లియర్గా, ఒక వస్తువుని తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి అమ్మా. సో ఆ 10 రూపాయలకి మీరు ఇంకెంత కొంత యాడ్ చేసి అమ్ముకుంటారు, కానీ 10 రూపాయలకి అమ్ముతారా? అమ్మరు కదా. కాబట్టి సో ఆ 10 రూపీస్కి మీరు ఏం చేస్తారు, ప్రాఫిట్ని ఒక 5 రూపీస్ 10 రూపీస్ యాడ్ మీ ఇష్టం, అది డిపెండ్ అపాన్ ద డిమాండ్. 5 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది మీ ఇష్టం అనమాట. సో యాడ్ చేసుకుని ఇస్తున్నారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీకు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్ అయిందనమాట. అర్థమైందా? సో ఇది మీరు జనరల్గా డిఫరెన్స్, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో తర్వాత, ప్రాఫిట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎనీ బిజినెస్ అండ్ ద లాంగ్ రన్ ప్రాస్పారిటీ ఆఫ్ ఎ ఫార్మ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఎబిలిటీ టు ఎర్న్ సస్టైన్డ్ ప్రాఫిట్స్. ఓకేనా? సో ప్రాఫిట్ అనేది ఏమని చెబుతున్నాడంటే, ప్రాఫిట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎనీ బిజినెస్ అండ్ ద లాంగ్ రన్ ప్రాస్పారిటీ ఆఫ్ ఎ ఫార్మ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఎబిలిటీ టు ఎర్న్ సస్టైన్డ్ ప్రాఫిట్స్. ఓకే, సో ప్రాఫిట్ అనేది ప్రతి ఒక్క బిజినెస్కి అల్టిమేట్ ఎయిమ్ అనమాట. ఓకేనా? సో ప్రాఫిట్ కోసమే ఏ బిజినెస్ అయినా కూడా రన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఏ బిజినెస్ అయినా కూడా లాంగ్ రన్లో రన్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఏముండాలండి, బిజినెస్కి ఏ బిజినెస్కి అయినా కూడా ప్రాఫిట్ అనేది వస్తేనే ఆ బిజినెస్ని కొంతకాలం పాటు రన్ చేయగలుగుతాడు ఎవరైనా కూడా. ఒకవేళ ఆ ప్రాఫిట్ అనేది రావట్లేదు అనుకోండి, ఎవరు కూడా ఆ బిజినెస్ని చేయడానికి ఇష్టపడరు. అంతే కదా, లాంగ్ రన్లో మనం ఒక బిజినెస్ని రన్ చేసుకోవాలంటే స్మూత్గా ఖచ్చితంగా అక్కడ మనకి ఏంటంటే అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్ అనేది ఉండాలి. ప్రాఫిట్ అనేది రాకపోతే ఏ బిజినెస్ కూడా మనం లాంగ్ రన్లో రన్ చేయడానికి స్కోప్ అనేది ఉండదు. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కాబట్టి ప్రతి బిజినెస్ కూడా ప్రాఫిట్ మోటివ్ తోటనే రన్ అవుతుంది. సో వితౌట్ ప్రాఫిట్ ఎవరు కూడా బిజినెస్ చేయడానికి ఇష్టపడరు. ఓకే, అదే తర్వాత, ప్రాఫిట్స్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రాఫిట్స్ అనేది ఏమని చెబుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి, అంటే ఒక వస్తువు తయారు చేయడానికి అయినటువంటి ఖర్చుకి ప్లస్ సెల్లింగ్ ప్రైస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమవుతుంది అంటున్నాడు, ప్రాఫిట్ అవుతుంది అంటున్నాడు. ఓకే, తర్వాత, ఇన్ జనరల్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎ ఫార్మ్ బట్ మెనీ కాస్ట్ ఆర్ అండర్ ఇట్స్ కంట్రోల్. అంటే
సెల్లింగ్ ప్రైస్, మనం ఒక వస్తువుని ఎంత అమ్ముతాం అనేది మన చేతుల్లో లేదు. ఎందుకని అంటున్నాడంటే మనమే కదా డిసైడ్ చేసుకునేది, అని మన ఇష్టం కదా ఎంత కమ్మాలో మనం డిసైడ్ చేసుకుంటాం కదా ప్రైస్ అనేది అని అనుకోవచ్చు. కానీ మార్కెట్లో కాంపిటేటర్ను బట్టి కూడా అమ్ముకోవాలి కదా, అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో పోటీ తట్టుకోవాలంటే మార్కెట్లో నువ్వు జీరో ప్రాఫిట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే నీకు ఎంత అయితే, ఎంతకైతే నువ్వు తయారు చేయ ఎంత ఖర్చు అయితే అయిందో నువ్వు తయారు చేయడానికి అంత అమౌంట్కి నువ్వు బయట అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని ఎప్పుడైనా నీకంటే మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉండి పోటీ ఎక్కువగా ఉండి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వు నీకు అవసరం, నువ్వు కావాలంటే నీకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు కావాలంటే వాటిని తక్కువ కాస్ట్కి ఇచ్చేయచ్చు, అర్థమైందా? తక్కువ ప్రైస్కి ఇచ్చేయచ్చు, అర్థమైందా? సో కాబట్టి అది నీ చేతుల్లో లేదు, కానీ కాస్ట్ అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది, నీ కంట్రోల్లోనే ఉంది. అంటే మార్కెట్లో నీకు లాభాలు తగ్గిపోయినప్పుడు నువ్వు దాన్ని సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు నీ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? కాస్ట్ అనే దాన్ని తగ్గించుకోగలిగి నీకు ఎంత కొంత ప్రాఫిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది పోటీలో, అంతే కదా? ఇప్పుడు బయట నీ కాంపిటేటర్ 10 రూపాయలకి అమ్ముతున్నాడు, నువ్వు 10 రూపాయలకి అమ్మాలి అని అంటే నీకు ప్రాఫిట్ రావట్లేదు. 10 రూపాయలకి అమ్ముతుంటే నీకు తయారవుతా నీకు ఆ వస్తువు తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది, నీకు 10 రూపాయలే వస్తుంది. అది అలాంటి సిచ్యువేషన్లో నువ్వు బిజినెస్ని ఎక్కువ కాలం రన్ చేయలేవు, అర్థమైందా? కాబట్టి నువ్వేం చేయాలి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించుకోవాలి. అది నీ చేతుల్లో ఉంది. అంతేగాని బయట వాడిని నువ్వు నీకు నీ కాస్ట్ కన్నా తక్కువ, నీ ప్రైస్ కన్నా తక్కువ అమ్మమని అడిగే రైట్ నీకు లేదు కదా, అది నీ చేతుల్లో లేదు, అర్థమైందా? కాబట్టి మన చేతుల్లో లేని వాటిని మనం ఏం చేయలేము. సో మన చేతుల్లో ఉన్న వాటి గురించి ఆలోచించి మనం ఆలోచించుకోవటమే కానీ మనం మిగతాది ఏం చేయలేని పరిస్థితి. ఓకే, తర్వాత కాబట్టి మనం మన చేతుల్లో ఉంది ఏంటంటే కాస్ట్ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంటుంది, కాబట్టి దాని మీద నువ్వు ఏదైనా ఫోకస్ చేయొచ్చు అని చెప్పి చెబుతున్నాడు. తర్వాత ద ఫామ్ షుడ్ దేర్ ఫర్ ఎయిమ్ ఎట్ కంట్రోలింగ్ అండ్ మినిమైజింగ్ కాస్ట్. ఏ ఫామ్ అయినా కూడా ఏము వాళ్ళ లక్ష్యం ఏమై ఉండాలి అంటున్నారంటే కంట్రోలింగ్ అండ్ మినిమైజింగ్ కాస్ట్. సో కాస్ట్ని కంట్రోల్ చేయడం, మినిమైజ్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత సిన్స్ ఎవ్రీ బిజినెస్ డెసిషన్ ఇన్వాల్వ్స్ కాస్ట్ కన్సిడరేషన్, ఇట్ ఈస్ నెసరీ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్ ఫర్ క్లియర్ బిజినెస్ థింకింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ కాస్ట్. ఓకే, సో మనం ఇక్కడ సిన్స్ ఎవ్రీ బిజినెస్ డెసిషన్, మనం ఏ బిజినెస్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా దట్ ఇన్వాల్వ్స్ కాస్ట్ కన్సిడరేషన్. ఓకేనా, దాంట్లో ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తామంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాంట్లో మనం కాస్ట్ అనే దాన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఏది తీసుకున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నెసరీ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్ ఫర్ క్లియర్ బిజినెస్. ఓకే, సో మనం దీనికోసరంగా మనకి ఏం తెలియాలి, ప్రతి కాస్ట్ అంటే మనకి కాస్ట్ అనేది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ గురించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ మీద ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. థింకింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ కాస్ట్, అప్పుడు మాత్రమే కాస్ట్ అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి మనం సరిగా ఆలోచించగలుగుతాం, మనం తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, తర్వాత కాస్ట్ కాన్సెప్ట్స్. ఓకే, సో కాస్ట్ కాన్సెప్ట్స్ చూస్తే దీంట్లో ఫస్ట్ వన్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటండి, మారదు, చేంజ్ అవ్వదు, దాన్నే ఫిక్స్డ్ అంటున్నాం. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, చేంజ్ అవుతుంది, అటువంటి వాటిని మనం వేరియబుల్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నాం, పేరులోనే ఉందన్నమాట. సో ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ దట్ కాస్ట్ విచ్ మీన్స్ కాన్స్టెంట్ ఫర్ ఏ సర్టెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అంటే అవుట్పుట్ అనేది ఒక లెవెల్కి వెళ్ళే వరకు కూడా మనకి కాస్ట్ అనేది ఒకే రకంగా ఉంటే కనుక దాన్ని మనం ఏమంటున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కాస్ట్, అర్థమైందా? సో దాంట్లో ఎటువంటి మార్పు కూడా లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో ఆ మార్పు లేకుండా ఉంటే కనుక కాస్ట్లో దాన్ని మనం ఏమంటున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం అన్నమాట. సో ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ దట్ కాస్ట్ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్లో వాల్యూమ్లో అంటే ప్రొడక్షన్ క్వాంటిటీలో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా దాని మీద ప్రభావం అనేది పడదు. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ వెన్ ద ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఒకవేళ మనం ఈ ఫిక్స్డ్ కాస్ట్ని కనుక తగ్గించగలిగాము అని అంటే ఏదైనా అవకాశం వచ్చి దానివల్ల ఏమవుతుందంట, వెన్ ద ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే ఎప్పుడైతే మనకు ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనేది తగ్గుతూ ఉందో దాని అర్థం ఏంటంటే వెన్ ద ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే. అంటే ఇప్పుడు మనం రోజుకి 100 వస్తువులు తయారు చేసేదాన్ని 150 వస్తువులు తయారు చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు అదే ఫిక్స్డ్ కాస్ట్ మీకు అన్నిటికీ అన్ని యూనిట్స్కి షేర్ అయిపోతుందిగా.
ఇప్పుడు మీరు ఒక జాగ్రత్తగా ఒక టెక్నికల్ పాయింట్ ఆలోచించండి. ఫిక్స్డ్ కాస్ట్ అనేది మారట్లేదు అన్నాం. సో సపోజ్ మీరు ఒక ల్యాండ్, మీకు ల్యాండ్ కాదు ఒక మిషనరీ తీసుకున్నాం, ఒక మిషనరీ మీకు యాక్చువల్గా 1000 యూనిట్స్ తయారు చేయగలిగే క్యాపబిలిటీ ఉంది కదా, కానీ మీరు దాంట్లో ఎన్ని తయారు చేయగలుగుతున్నారు? ఒక 500 ఎన్నో తయారు చేయగలుగుతున్నారు, 1000 క్యాపబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు 1000 చేసి 500 యూనిట్స్కైనా దాని కాస్ట్ అంతే, ఏది మిషనరీ కాస్ట్ 1000 యూనిట్స్కైనా మీకు అంతే కాస్ట్ కదా. రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఉందా మిషనరీ కాస్ట్కి? లేదు కదా. సో అది మీరు తయారు చేసుకోవడం చేసుకోలేకపోవడం అనేది మీ సామర్థ్యం, మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది. కానీ దాని సామర్థ్యం ఎంత ఉంది? 1000 ఉంది. దాని సామర్థ్యానికి తగ్గట్టుగా మీరు ప్రొడక్షన్ చేయట్లా, 500 యూనిట్సే చేస్తున్నారు. కానీ ఫిక్స్డ్ కాస్ట్ మీకు ఎంతకి పడిపోతుంది ఇక్కడ? 1000 యూనిట్స్కి పడిపోతుందిగా ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేషన్లో. అర్థమవుతుందా మీకు? కాబట్టి మీకు 1000 రూపీస్ అనేది మీరు సపోజ్ అదే 1000 యూనిట్స్ మీరు తయారు చేసినా చేయకపోయినా మీ కాస్ట్ అనేది మాత్రం ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎలాగ ఉండిపోతుంది? 1000 యూనిట్స్కే ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు 1000 యూనిట్స్ చేయగలిగారనుకోండి, దానివల్ల ఏమవుతుంది మీకు? అదే 1000 యూనిట్స్ సపోజ్ మీరు అదే 1000 యూనిట్స్ మీరు అదే మిషన్తో చేసుకోగలిగితే ఆ 500 వేస్ట్ అవ్వడం మీరు తగ్గించినట్టేగా. దీనివల్ల మనకు ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుద్దిగా. లేదు, మీరు 1000 కన్నా ఎక్కువ చేయగలిగారు. ఇంకా యాక్చువల్గా 1000 చేయగలరు నార్మల్గా అయితే ఆ మిషన్ తోటి డైలీ, కానీ మీరు ఇంకా బాగా ఫాస్ట్గా పెర్ఫామ్ చేసి మిషన్ని ఎక్కడ కూడా మన రెస్ట్ లేకుండా అంటే పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తూ మనం చేసుకుంటా వెళ్ళి మీరు ఇంకొక 200 యూనిట్స్ సాధారణంగా చేయగలిగారనుకోండి, 1200 యూనిట్స్కి. ఆ 1200 యూనిట్స్కి 2 యూనిట్స్కైనా మీకు అదే ఫిక్స్డ్ కాస్ట్, 500 యూనిట్స్కైనా అదే ఫిక్స్డ్ కాస్ట్, 1000 యూనిట్స్కైనా అదే ఫిక్స్డ్ కాస్ట్గా. అంటే సపోజ్ ఒక 10000 రూపీస్ అయిందనుకోండి మిషన్, 10000 బై 100 వేసినా 100 వేస్తే మారిపోతుంది వాల్యూ. అదే 10000 బై 500 వేసినా వాల్యూ చేంజ్ అవుతుంది, 10000 బై 1000 వేస్తే వాల్యూ ఇంకోటి వస్తుంది, అదే 10000 బై 1200 వేస్తే వాల్యూ ఇంకొస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది మనకి? ఇక్కడ క్వాంటిటీ అనేది కింద పెరుగుతున్న కొద్దీ మనకి ఏమైపోతుంది? అది వాల్యూ తగ్గిపోద్ది కదా. సో కాబట్టి యావరేజ్గా మీకు ఈ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఎప్పుడు ఇది ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మీకు అర్థమైంది? అది ఎగ్జాంపుల్ అర్థమైందా? సో ఎగ్జాంపుల్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఓకేనా? సో ప్రొడక్షన్ పెరిగింది అని అంటే ఆటోమేటిక్గా మీకు దాని అర్థం ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో, ఒక యూనిట్కి మీరు అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది, ఓకేనా? సో అది కామన్ పాయింట్ అనమాట. తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్లూడ్స్ సాలరీస్, రెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్ ఎక్సెట్రా. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏమేమిటంటే జనరల్గా శాలరీసు, రెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్ అంటే తరుగుదల. అంటే ఒక యంత్రాన్ని మీరు కొన్నారంటే ఆ యంత్రానికి ప్రతి సంవత్సరం తరుగుదల ఉంటుంది, ఎందుకంటే కొన్నాళ్ళకి అది మీకు పనికి రాకుండా పోతుంది కాబట్టి, స్క్రాప్కి వెళ్ళిపోతుంది కాబట్టి. అంటే మనకి మీకు వాడిన ప్రతిరోజు కౌంట్ అక్కడ మీకు దాన్ని తరుగుదల అంటాం. దాన్ని డిప్రిసియేషన్ అంటే ఆ యంత్రాన్ని యొక్క విలువ తగ్గిపోతుందండి. మీరు సపోజ్ మీరు మీకు బాగా అర్థం కావాలి అని అంటే మీరు ఒక 2-వీలరో 4-వీలరో కొన్నప్పుడు మీకు ఫస్ట్ ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఫుల్ అమౌంట్ కట్టించుకుంటే ఎక్కువ పడుతుంది. అది క్రమక్రమంగా ఏమవుతుంది మీకు? ఇయర్ రన్ అయిపోయే కొద్దీ మీకు ఇన్సూరెన్స్ తగ్గిపోతుంది. అంటే ఏమైందంటే దానికి డిప్రిసియేషన్ కడతాడు. అంటే ఆ వెహికల్కి దాని వాల్యూ కొన్నప్పుడు ఇంత, పర్ ఇయర్ డిప్రిసియేషన్ ఇంత, 10% అనో 15% అనో ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఆ 10% 15% తీసేసి ఆ మిగతా దానికి మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తాడు. అర్థమైంది? సమ్యశ్యూర్డ్ అంటారు, అది చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యంత్రానికి సంవత్సరం అయిపోయే కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది వెహికల్కి. అలాగే యంత్రం కూడా అంతే, ఇయర్ బై ఇయర్ అయిపోయేటప్పటికి ఏమవుతుంది? దాని యొక్క విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే అది కొన్నాళ్ళ తర్వాత ఇక పాడైపోతుంది కాబట్టి. అది డిప్రిసియేషన్ అంటాం. సో అది ఎక్కడైనా ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేది, తరుగుదల అంటారు దాన్ని, ఓకేనా? సో కాబట్టి ఈ ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్లూడ్ అవుతాయి అంటున్నాడు. సాలరీస్, రెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్స్ ఇవన్నీ కూడా దాని కిందకి వెళ్తాయని చెప్పి చెప్తున్నాడు. సో వేరియబుల్ ఈజ్ దాట్ విచ్ వేరీస్ డైరెక్ట్లీ విత్ ద వేరియేషన్ ఈజ్ అవుట్పుట్, ఓకేనా? సో వేరియబుల్ అనేది దానికి సంబంధించి మళ్ళీ అది మనం ఇక్కడ డిఫరెంట్గా చెప్పుకోవాలంటే డిఫరెంట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, కానీ వేరియబుల్ కాస్ట్ అనేది మాత్రం మనకు మారుతూ ఉంటుంది అని చెప్పి. అంటే వేరియబుల్ కాస్ట్ అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్ అవుట్పుట్లో మీకు కూడా అక్కడ కూడా వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. సో యాన్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ అవుట్పుట్ రిజల్ట్స్ ఇన్ యాన్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ టోటల్ అవుట్పుట్ రిజల్ట్స్ ఇన్ ప్రపోర్షనేట్ డిక్లైన్ ఇన్ ద టోటల్ వేరియబుల్స్ కాస్ట్, ఓకేనా? ఏమంటున్నాడు? యాన్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ అవుట్పుట్ రిజల్ట్స్
అంటే టోటల్ టోటల్ అవుట్పుట్ అనేది మీకు ఇంక్రీజ్ అనేది అవటం వల్ల దాని ఫలితం ఏంటంటే ఇన్ అన్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ దాంట్లో పెరుగుతుంది అని చెబుతున్నాడు, టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది పెరుగుతుంది అని చెబుతున్నాడు. అండ్ డిక్రీజ్ ఇన్ టోటల్ అవుట్పుట్ రిజల్ట్స్, దానివల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ రిజల్ట్స్ అనేవి మనకి తగ్గడానికి అవకాశం ఉంది. ఇన్ ఏ ప్రొపోర్షనేట్ డిక్లైన్ ఇన్ ద టోటల్ వేరియబుల్స్ కాస్ట్, ఓకేనా? సో దాంట్లో మనకి ఏం చెబుతున్నాడంటే తర్వాత పాయింట్ ఏం చెప్తున్నాడంటే, సో 1 మినిట్, సో అన్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ అవుట్పుట్ రిజల్ట్స్ ఇన్ అన్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే మనకు అవుట్పుట్ అనేది కనుక పెరుగుతూ ఉందనంటే దాని అర్థం ఏంటంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో అండ్ డిక్రీజ్ ఇన్ టోటల్ అవుట్పుట్ రిజల్ట్స్ ఇన్ ఏ ప్రొపోర్షనేట్ డిక్లైన్ ఇన్ ద టోటల్ వేరియబుల్స్ కాస్ట్, ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ టోటల్ అవుట్పుట్ రిజల్ట్స్ ఇన్ ఏ ప్రొపోర్షనేట్ డిక్లైన్ ఇన్ ద టోటల్ వేరియబుల్ కాస్ట్, అంటే దాని అది ఫైనల్గా ఎక్కడికి వెళుతుందనంటే ప్రొపోర్షనేట్ డిక్లైన్ ఆఫ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే అది టోటల్గా డిక్లైన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే ఎగ్జిట్ అనుకోవచ్చు దాని ఇండైరెక్ట్గా. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కనుక చూస్తే ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ బి కాన్స్టెంట్. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే దానికి సంబంధించి ఒక యూనిట్నే మనం ఇక్కడ అక్కడ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెబుతున్నారు. ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ బి కాన్స్టెంట్. సో వేరియబుల్ కాస్ట్ ఏదైతే ఉందో అది ప్రతి యూనిట్ కూడా ఇక్కడ మనకు కాన్స్టెంట్ అవుతుందని చెబుతున్నాడు. దానికి ఎగ్జాంపుల్స్గా రా మెటీరియల్స్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా. సో ఈ దానికి ఎగ్జాంపుల్స్ క్లియర్గా చెబుతున్నాడు, అవి రా మెటీరియల్స్ 3 సర్కులు, తర్వాత లేబర్, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మీకు దీని కిందకు వస్తాయని చెప్పి చెబుతా ఉన్నాడు. తర్వాత వేరియబుల్ కాస్ట్ దాని గురించి కనుక మనం చూస్తే వేరియబుల్ కాస్ట్ రిఫర్స్ ద అమౌంట్ నీడెడ్ టు పర్చేజింగ్ ఆఫ్ వేరియబుల్ అసెట్స్, ఓకేనా? సో అంటే వేరియబుల్ అసెట్స్ని మనం పర్చేజ్ చేస్తూ ఉన్నప్పుడు సో దానికి సంబంధించి మనకు నీడ్ అనేది ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. సో తర్వాత ఆన్ ద అదర్ హ్యాండ్ వేరియబుల్ కాస్ట్ ఆర్ దోజ్ కాస్ట్ విచ్ ఇంక్రీజ్ ఇన్ విత్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఓకేనా? సో దాని తర్వాత ఏమంటున్నాడు, ఆన్ ద అదర్ హ్యాండ్ వేరియబుల్ కాస్ట్ ఆర్ దోజ్ కాస్ట్ విచ్ ఇంక్రీజ్ విత్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఓకేనా? సో దాని గురించి ఇక్కడ మనం చూడటం అనేది జరుగుతుంది. ఏమని చెబుతున్నాడు, ఇంకొక కోణంలో చూస్తే కనుక వేరియబుల్ కాస్ట్ అనేది ఏం చెప్తున్నాడంటే వేరియబుల్ కాస్ట్ ఆర్ దోజ్ కాస్ట్ విచ్ ఇంక్రీజెస్ విత్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో మనకు వేరేవి ఏవైతే మనకు అదర్ హ్యాండ్ వేరేవి ఏవైతే ఉన్నాయో సో అవి మనకు ఇవి ఇక్కడ ఇబ్బంది అనేది మనకి ఇంక్రీజ్ అనేది చేస్తుంది అంటున్నాడు. దే ఇంక్లూడ్ పేమెంట్స్ ఫర్ రా మెటీరియల్స్. సో సపోజ్ మీరు రా మెటీరియల్స్ పేమెంట్ చేయటం, తర్వాత చేంజెస్ యాజ్ ఫ్యూయల్, సో అదొకటి, తర్వాత అండ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత దాని తర్వాత వేజెస్ అండ్ శాలరీస్ ఆఫ్ టెంపరీ. సో అవి మనకి ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సిన అంశాలు, ఓకేనా? సో దే ఇంక్లూడ్ పేమెంట్స్ ఫర్ న్యూ రా మెటీరియల్స్, అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చేంజెస్ యాజ్ ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆల్సో. సో అది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో వేజెస్ అండ్ శాలరీస్ ఆఫ్ టెంపరీ, సో వాళ్ళకి ఇచ్చే వేజెస్ అనేది మనం ఏదైతే ఇస్తున్నామో వేజెస్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ, అంటే వాళ్ళకి పనున్నంత కాలం ఇస్తాం, లేకున్నప్పుడు మనకి వాళ్ళకి ఏమి మనం పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇదంతా కూడా మనకు వేరియబుల్ కాస్ట్ కిందకి వచ్చేస్తుంది అని చెప్పి చెబుతున్నాడు, ఓకేనా? సో దట్స్ అబౌట్ వేరియబుల్ కాస్ట్. ఓకే, సో వేరియబుల్ మీన్స్ వ్యారీ, సో అంటే మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం వేరియబుల్ కాస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సో దే ఇంక్లూడ్ పేమెంట్స్ ఫర్ రా మెటీరియల్స్, దాంట్లో మనకు రా మెటీరియల్స్ పేమెంట్ చేసుకోవడం కానీ, చేంజెస్ యాజ్ ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిసిటీ అదొకటి, తర్వాత వేజెస్ అండ్ శాలరీస్ ఆఫ్ టెంపరీ, ఓకే. తర్వాత రెండవది మనం చూస్తే కనుక రెండవది మార్జినల్ కాస్ట్, ఓకే. సో వాట్ అబౌట్ మార్జినల్ కాస్ట్? ఓకే, సో ఇప్పుడు మనం మార్జినల్ కాస్ట్ గురించి చూద్దాం. సో మార్జినల్ కాస్ట్ అంటే ఇక్కడ చూస్తే మార్జినల్ కాస్ట్ రిఫర్స్ టు ద అడిషనల్ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అన్ అడిషనల్ యూనిట్. సో ఒక యూనిట్ని మనం నార్మల్గా వర్కర్ చేసేదానికన్నా కూడా సో అలాంటివి మనం ఓన్గా చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాడు, మార్జినల్ కాస్ట్ రిఫర్స్ టు ద అడిషనల్ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అన్ అడిషనల్ యూనిట్. సో ఒక యూనిట్ని మనం
ప్రొడ్యూస్ చేయాలి అని అంటే కనుక దాంట్లో మనం కాస్ట్ అనేది ఎప్పుడు కూడా ఇంకర్డ్గా ఉండాలి అని చెబుతున్నాడు. అడిషనల్ కాస్ట్ అనేది, సో కాబట్టి మార్జినల్ కాస్ట్ రిఫర్స్ టు ద అడిషనల్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ అడిషనల్ యూనిట్. అంటే మనం ఒక అడిషనల్ యూనిట్ని తయారు చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి కొంత కాస్ట్ అనేది యాడ్ అవుతుంది, కాబట్టి అడిషనల్ కాస్ట్ అనేది దాన్ని మనం ఇంకర్డ్ అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాం. ఇట్ ఈక్వల్స్ ద చేంజ్ అండ్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇట్ ఈక్వల్స్ ద చేంజ్ అండ్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో అది మనకు వేరియబుల్ కాస్ట్లో వచ్చేటువంటి చేంజ్కి తర్వాత కాస్ట్ పర్ యూనిట్లో వచ్చే చేంజ్కి అనుగుణంగా ఉంటుందని చెప్పి చెబుతా ఉన్నాడు. దిస్ చేంజ్ ఈజ్ డ్యూ టు చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో ఈ చేంజ్ని మనం దేని కింద అనుకోవచ్చు అంటే చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో అవుట్పుట్ లెవెల్స్లో మనం చేంజ్ తీసుకురావడం అనే దాని మీద మినిమం మనం ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, దట్స్ అబౌట్ మార్జినల్ కాస్ట్. సో థర్డ్ వన్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ అవుట్లే కాస్ట్. ఓకే, సో ఆపర్చునిటీ కాస్ట్ అండ్ అవుట్లేస్ కాస్ట్ దాని గురించి కనుక చూస్తే దానిలో ఏం చెప్తున్నాడంటే అవుట్లే అవుట్లే కాస్ట్ ఆల్సో నోన్ యాజ్ యాక్చువల్ కాస్ట్, అబ్జల్యూట్ కాస్ట్ అండ్ దోస్ ఎక్స్పెన్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇంకర్డ్ బై ద ఫార్మ్. దీస్ ఆర్ ద పేమెంట్స్ మేడ్ ఫర్ లేబర్, మెటీరియల్, ప్లాంట్, బిల్డింగ్, మెషినరీ, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టింగ్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ దిస్ వన్. సో అవుట్లే కాస్ట్ ఆల్సో నోన్ యాజ్ యాక్చువల్ కాస్ట్, అబ్జల్యూట్ కాస్ట్ ఆర్ దోస్ ఎక్స్పెన్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇంకర్డ్ బై ద ఫార్మ్. దీస్ ఆర్ ద పేమెంట్స్ మేడ్ ఫర్ లేబర్, మెటీరియల్, ప్లాంట్, బిల్డింగ్, మెషినరీ, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టింగ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకు యాక్చువల్గా అయ్యేటటువంటి కాస్టే కదా, యాక్చువల్ కాస్టే కదా, ఇవన్నీ మన కంటికి కనబడుతున్నవే కదా. సో బిల్డింగ్ కనబడుతున్న లేబర్కి ఇవ్వాలి, మెటీరియల్కి ఇవ్వాలి, ప్లాంట్కి ఇవ్వాలి, మెషినరీ ట్రావెలింగ్కి ఇవ్వాలి, ట్రాన్స్పోర్టింగ్కి ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మనకేంటి ఖర్చే కదా, సో ఖర్చు అనమాట. సో అదొకటి మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ఆల్ దోస్ ఎక్స్పెన్స్ ఐటమ్ అపియరింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ దోస్ ఎక్స్పెన్స్ ఐటమ్ అపియరింగ్. సో మనం ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్, హెన్స్ బేస్డ్ ఆన్ అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్. సో దాని మీద బేస్ అయి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ది, ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపర్చునిటీ కాస్ట్ ఇంప్లాయీస్ ద ఎర్నింగ్ ఫార్ గోన్ ఆన్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో దాంట్లో ఏం చెప్తున్నాడు అంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపర్చునిటీ కాస్ట్ ఇంప్లాయీస్ ద ఎర్నింగ్స్ ఫర్ గోన్ ఆన్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో అక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనకు అవకాశం కూడా. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆల్టర్నేటివ్ అనేది మనకి ఇక్కడ. సో దిస్ కాస్ట్ ఈజ్ ఆఫెన్ మెజర్డ్ బై అసెసింగ్ ద ఆల్టర్నేటివ్ విచ్ హ్యాస్ టు బి సాక్రిఫైడ్ ఇఫ్ ద పర్టికులర్ లైన్ ఈజ్ ఫార్వర్డెడ్. సో మనం ఇక్కడ కాస్ట్ అనే దాని గురించి కనుక చూస్తే దిస్ కాస్ట్ ఈజ్ ఆఫెన్ మెజర్డ్ బై యాక్సెసింగ్ ద ఆల్టర్నేటివ్. సో మనం ఈ ఆల్టర్నేటివ్స్ని మనం అసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విచ్ హ్యాస్ టు బి సాక్రిఫైడ్ ఆఫ్ ద ఇఫ్ ద పర్టికులర్ లైన్ ఈజ్ ఫాలోడ్. సో దానివల్ల మనకు ఎప్పటికైనా కూడా ఇబ్బందిగానే ఉంటుందని చెప్పి చెబుతున్నాడు. సో కాబట్టి మనం ఏది ఏం మనం సెలెక్ట్ చేస్తున్నట్టు కూడా ఏదైనా కూడా మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో అదొకటి ఇక్కడ మీద జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో దెన్ మనం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నాను. సో దట్ ఈజ్ అబౌట్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ అవుట్లే కాస్ట్. ఓకేనా, సో తర్వాత ద ఆపర్చునిటీ కాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ మేడ్ యూజ్ ఫర్ లాంగ్ రన్ డ్యూరేషన్. సో ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ కాస్ట్ గురించి సపరేట్గా చెబుతున్నాడు. సో అది కూడా చూడండి. సో ఇక్కడ మనం ఆపర్చునిటీ కాస్ట్ అనేది కనుక మనం చూస్తే ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ మేడ్ యూజ్ ఫర్ లాంగ్ రన్ డ్యూరేషన్స్. ఇది లాంగ్ రన్ డ్యూరేషన్స్ కోసం ఇది మెయిన్గా డిజైన్ చేయబడింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెటింగ్. సో ఈ కాన్సెప్ట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోను, తర్వాత ఈ దానికి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెటింగ్ అనే దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెటింగ్. సో మనం కనుక చూస్తే మనకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంటే. ఎందుకనంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెటింగ్ అంటే ఈ క్యాండిడేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో కలుపుకుని ఓవరాల్గా అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ద కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ టేకింగ్ షార్ట్ రన్ డెసిషన్స్ ఆపర్చునిటీ
కాస్ట్ ఈజ్ ద కాస్ట్ కాస్ట్ ఈజ్ ద కాన్సెప్ట్ టు యూజ్ వెన్ ద సప్లై ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ అండ్ వెన్ నాట్ దేర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే సింపుల్గా షార్ట్ రన్ డెసిషన్స్ అనేది ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు అంటున్నాడు. ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ కాన్సెప్ట్ టు ద టు యూజ్ వెన్ ద సప్లై ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్. సో అదొకటి కూడా మనకి ఇక్కడ మనం అది జాగ్రత్తగానే మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇంటర్నల్ కాబట్టి సో స్ట్రిక్ట్లీ లిమిటెడ్ అండ్ వెన్ దేర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్. సో మనం అక్కడ కనుక చూస్తే దానికి కూడా ఆల్టర్నేటివ్స్ అనేవి ఉంటాయని చెప్పి చెబుతా ఉన్నాడు. తర్వాత ఇఫ్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ జీరో. ఒకవేళ దానికి ఆల్టర్నేటివ్ కనుక ఏమీ లేకపోతే అల్టిమేట్గా ఆపర్చునిటీ కాస్ట్ అనేది జీరో అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మనం సపరేట్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకేనా? సో ఆపర్చునిటీ కాస్ట్ అనేది మనకు జీరో అయిపోతుంది. సో తర్వాత ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ జీరో, ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఈజ్ దేర్ ఫోర్ మెజర్డ్ బై ద వాల్యూ ఆఫ్ ద మోస్ట్ ఫేవరబుల్ ఆల్టర్నేటివ్ కోర్స్ విచ్ హ్యాడ్ టు బి రికగ్నైజ్ ఫోర్ గోయింగ్ ఇఫ్ దాట్ యాక్షన్ ఈజ్ టేకెన్. ఓకేనా? సో ఇప్పుడు మనం కనుక చూస్తే దీనిలో మెయిన్గా ఇఫ్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ జీరో అని చెప్పాను. ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఈజ్ దేర్ ఫోర్ మెజర్డ్ బై ద వాల్యూ ఆఫ్ ద మోస్ట్ ఫేవరబుల్ ఆల్టర్నేటివ్ కోర్స్. మనం ఏదైనా ఒకటి వాల్యూని మెజర్ చేయాలి అని అన్నప్పుడు మన దగ్గర ఉన్న దాన్ని వేరే ఒకరి దానితో మనం మ్యాచ్ చేసి చూస్తాం రెండింటిలో ఏది బాగుంది ఏంటి అనేది. సో వాట్ హ్యాడ్ టు బి ఫోర్ గోయింగ్ ఇఫ్ దట్ యాక్షన్ ఈజ్ టేకెన్. సో దాని గురించి మనం చూస్తే ఇక్కడ సో ఈ మోస్ట్ ఫేవరబుల్ ఆల్టర్నేటివ్ కోర్సెస్, సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. విచ్ హ్యాడ్ టు బి ఫోర్ గోయింగ్ ఇఫ్ దట్ యాక్షన్ ఈజ్ టేకెన్. సో అది యాక్షన్ తీసుకుంటే దాని మీద కానీ మిగతాగా మనం ఏం చేయడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆపర్చునిటీ అండ్ కాస్ట్. ఓకే, సో ఆపర్చునిటీ కాస్ట్ గురించి అది. సో తర్వాత ఆపర్చునిటీ అండ్ అవుట్లే కూడా అయిపోయింది, రైట్? తర్వాతది వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ సో సో మనం కనుక తర్వాత చూస్తే నెక్స్ట్ వన్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఓకేనా? సో ఈ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఈ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్లో ఏం చెప్తున్నాడంటే ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆర్ దోజ్ ఎక్స్పెన్సెస్ దట్ ఇన్వాల్వ్ క్యాష్ పేమెంట్స్. సో అది ఎక్కడ కూడా ఏంటంటే మేజర్గా, సో దట్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ క్యాష్ పేమెంట్స్. సో దట్ మీన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇట్స్ డిపెండ్ అపాన్ ఆన్ ద క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? సో ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆర్ దోజ్ పేమెంట్స్ దోజ్ ఎక్స్పెన్సెస్ దట్ ఇన్వాల్వ్ క్యాష్ పేమెంట్స్. అంటే మనం క్యాష్ పేమెంట్స్ ఏవైతే చేసామో వాటికి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా మనం ఆ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కూడా మనం ఏమంటున్నాం, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నాం. దీస్ ఆర్ ద యాక్చువల్ ఆర్ బిజినెస్ కాస్ట్ దట్ అపియర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇవేవైతే మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ కాస్ట్ అనేటివి కూడా మనం ఇక్కడ బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఒక అకౌంట్ బుక్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం, దానిలోకి మనం చేస్తున్నామని చెప్పి చెప్పాం. సో ఇక్కడ మనం కనుక చూస్తే దీస్ ఆర్ ద యాక్చువల్ ఆర్ బిజినెస్ కాస్ట్ దట్ అపేర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మనం అకౌంట్ బుక్స్లో మనం ఇదే యాక్చువల్ కాస్ట్ కింద మనం రాసుకుంటాం. దీస్ కాస్ట్ ఇంక్లూడ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ సాలరీస్. ఓకేనా? సో ఈ కాస్ట్ అనే వాటి గురించి మనం తర్వాత చూడవచ్చు. ఇంక్లూడ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ సాలరీస్. సో మనం సాలరీస్ వేజెస్ పే చేయాలి, పేమెంట్స్ ఫర్ రా మెటీరియల్స్ రా మెటీరియల్స్కి పేమెంట్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఫండ్స్, ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ కనుక్కుంటే బయట అదొకటి ప్రాబ్లము. సో తర్వాత రెంట్ ఆర్ హైరిడ్ ల్యాండ్, మనకు రెంట్ హైరిడ్ ల్యాండ్ అయితే పర్లేదు, రెంటెడ్ ల్యాండ్ అయితే దానివల్ల కూడా మనకు మళ్ళీ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంది. సో మనం దాన్ని బట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ టాక్సెస్ పెయిడ్ ఎక్సెట్రా ఇంప్లిసిట్ కాస్ట్ ఆర్ ఎంప్లాయర్ సో ఇక్కడ మనం కనుక చూస్తే
ఇంప్లిసిట్ కాస్ట్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్ యూనిట్స్ దట్ ఆర్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ హింసెల్ఫ్. సో ఇంప్లిసిట్ కాస్ట్ అనేది మనకు ఓనర్కి సంబంధించి ఓనర్కి ఉంటాయి అవి, సో వాటిని మనం ఇంప్లిసిట్ అంటున్నాం. సో అతను ఏం చేంజ్ చేసుకోవాలన్నా కూడా అది అక్కడ రైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీస్ కాస్ట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఇంకర్డ్ బట్ ఇంకర్డ్ బట్ వుడ్ హ్యావ్ బీన్ ఇంకర్డ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సెల్ఫ్. ఓకేనా? సో ఇక్కడ మనం కనుక చూస్తే దీస్ కాస్ట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఇంకర్డ్, సో ఇవేం మనకి ఇంకర్డ్ ఏం కాదు. సో బట్ వుడ్ హ్యావ్ బీన్ ఇంకర్డ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సెల్ఫ్. సో అదొకటి మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓనర్డ్ ఫ్యాక్టర్స్, సో ద టూ నార్మల్ ఇంప్లిసిట్ కాస్ట్ ఆర్ డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఎక్సెట్రా. సో దాని ఉంచేది. తర్వాత డెసిషన్ మేకర్ మస్ట్ కన్సిడర్ ఇంప్లిసిట్ కాస్ట్ టు, సో కాస్ట్ టు ఫైండ్ అవుట్ అప్రాప్రియేట్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తే కనుక అప్రాప్రియేట్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనేది మనకి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి. దీని ద్వారా మనకు అడ్వాంటేజెస్ అనేవి కూడా బాగానే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఎడిషన్ మేకర్ మస్ట్ కన్సిడర్ ఇంప్లిసిట్ కాస్ట్ టు ఫైండ్ అవుట్ అప్రాప్రియేట్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. సో అదొకటి చెప్తా ఉన్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఓకే, తర్వాత హిస్టారికల్ అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్. ఓకే, హిస్టారికల్ అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్. సో దాని గురించి చూస్తే కనుక హిస్టారికల్ కాస్ట్ ఈజ్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అన్ అసెట్. సో మనం ఇక్కడ చూస్తే కనుక హిస్టారికల్ కాస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అన్ అసెట్. ఒరిజినల్ ఒక అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ మనం హిస్టారికల్ కాస్ట్ అంటున్నాం. సో హిస్టారికల్ కాస్ట్ వాల్యుయేషన్ షోస్ ద కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ యాజ్ ద ఒరిజినల్ ప్రైస్ పెయిడ్ ఫర్ ద అసెట్ అక్వైర్డ్ ఇన్ ద పాస్ట్. ఓకేనా? సో మనం ఇక్కడ మనం కనుక చూస్తే ఇది సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి, సో దీంట్లో హిస్టారికల్ కాస్ట్ వాల్యుయేషన్ షోస్ ద కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ యాజ్ ద ఒరిజినల్ ప్రైస్ పెయిడ్ ఫర్ ద అసెట్ అక్వైర్డ్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో అంతకుముందు మనం ఏం చేసినప్పటికీ కూడా ఒరిజినల్ ప్రైస్ అనేది పే చేసినప్పటికీ కూడా నౌ ఇట్ ఈస్ దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ చూస్తే ఫర్ ద అసెట్ అక్వైర్డ్ ఇన్ ద పాస్ట్, సో మనకి ఏదైనా ఒక అసెట్ మనకు పాస్ట్లో అది మనకు అక్వైర్ చేయాలనిపించినప్పుడు హిస్టారికల్ వాల్యుయేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో హిస్టారికల్ వాల్యుయేషన్ అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను. ఓకేనా? సో కాబట్టి హిస్టారికల్ వాల్యుయేషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బేసిక్స్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ అకౌంట్ సంబంధించినటువంటి సో ఒక హిస్టారికల్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో రీప్లేస్మెంట్ కాస్ట్ ఈస్ ద ప్రైస్ దట్ వుడ్ హ్యావ్ టు బి పెయిడ్ కరెంట్లీ టు రీప్లేస్ ద సేమ్ అసెట్. సో మనం ఇక్కడ సేమ్ అసెట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ సబ్స్టాన్షియల్ చేంజ్ ఇన్ ద ప్రైజ్ లెవెల్. ఓకే, సో మెయిన్ సో మనం ఇక్కడ మనం కనుక చూస్తే సో ఇక్కడ ఈ ప్రైజ్ లెవెల్ అనేది కనుక మనం చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్టారికల్ వాల్యుయేషన్ గివ్స్ ఏ పూర్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ కాస్ట్. ఓకేనా? సో వాళ్ళు ఒక్కదాన్ని కాదు, సో ఓవరాల్గా ఇక్కడ మనకు హిస్టారికల్ వాల్యుయేషన్ అనేది ఇలాగుంది. సో దానికి సంబంధించి మరి ఏంటి ఎలా చేయాల్సి వస్తుంది అనేది కనుక మనం మాట్లాడితే దాంట్లో మనకు మెయిన్గా ఈ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ సబ్స్టాన్షియల్ చేంజ్ అని మనం సబ్స్టాన్షియల్ చేంజెస్ అనేది వస్తున్నప్పుడు ఆ టైంలో ఇన్ ద ప్రైజ్ లెవెల్ మనం ప్రైజ్ లెవెల్ కనుక తీసుకుంటే హిస్టారికల్ వాల్యుయేషన్ గివ్స్ ఏ పూర్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ కాస్ట్. ఓకేనా? సో మనం కనుక చూస్తే హిస్టారికల్ వాల్యుయేషన్ అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పూర్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ కాస్ట్. ఓకేనా? ఈ పూర్ రిజెక్షన్ అనేది మనం కనుక చూస్తే ఈ పూర్ రియాక్షన్ అనేది మనకి ఏం చెప్తుందంటే పూర్ ప్రొజెక్షన్ అనేది ఫ్యూచర్ కాస్ట్ ఇంటెండెడ్ ఫర్ మేనేజరైజేషన్. ఓకేనా? దాని గురించి చెప్తూ ఉంటాడు. సో అది మనకు అల్టిమేట్గా మేనేజరైజేషన్ అనేది అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఏ రీప్లేస్మెంట్ కాస్ట్ ఈజ్ ఏ రెలవెంట్ కాస్ట్ కాన్సెప్ట్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ టు బి అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? సో మనం ఇక్కడ మనం ఏదైనా ఒక కాస్ట్ని రీప్లేస్మెంట్ చేయాలంటే కనుక ఏ రిలవెంట్ కాస్ట్ కాన్సెప్ట్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సో అది మనకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉండాలి, హ్యావ్ టు బి అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దట్ ఈజ్ అబౌట్ హిస్టారికల్ అండ్
రీప్లేస్మెంట్ కాస్ట్. ఓకే, దాని తర్వాత కనుక చూస్తే నెక్స్ట్ది షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ కాస్ట్. ఓకే, సో షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ కాస్ట్ దాని గురించి కనుక మనం చూస్తే, అంటే షార్ట్ టైంలో ఏ ఖర్చులు మనం షార్ట్ షార్ట్ రన్స్ అనలా, సో తర్వాత లాంగ్ రన్ కాస్ట్ అని కూడా చెప్తున్నాను. అంటే మన దగ్గర ఎక్కువ కాలం అనేది కనుక స్టోర్ మనం ఉంచితే దాన్ని మనం లాంగ్ రన్ అని అనుకోవచ్చు. ఓకే, దీనిలో ఏం చెప్తున్నాడు, షార్ట్ రన్ ఈజ్ ఏ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ఫిజికల్ కెపాసిటీ ఆఫ్ ద ఫామ్ రిమైన్స్ ఫిక్స్డ్. ఓకేనా, ఇక్కడ కనుక మనం చూస్తే షార్ట్ రన్ అంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ఫిజికల్ కెపాసిటీ ఆఫ్ ద ఫామ్ రిమైన్స్ ఫిక్స్డ్. ఇక్కడ మనకు ఈ మిగతా అన్ని కూడా సిచ్యువేషన్స్లో ఎటువంటి మార్పు రాదు, ఎందుకంటే మనకన్నీ ఒక సిస్టమేటిక్ వేలో మనకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో ఎనీ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బై యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫిజికల్ క్యాపబిలిటీ కెపాసిటీ మోర్ ఎక్స్టెన్సివ్లీ. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఎనీ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, సో దాని గురించి చూస్తే కనుక దీనిలో ఈజ్ పాసిబుల్ ఓన్లీ బై యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫిజికల్ కెపాసిటీ. సో మనం దానికి ఏం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫిజికల్ కెపాసిటీనే మనం వాడుకోవాలి మోర్ ఎక్స్టెన్సివ్లీ. సో సో షార్ట్ రన్ కాస్ట్ ఈస్ దట్ విచ్ వ్యారీస్ విత్ అవుట్పుట్ వెన్ ద ప్లాంట్ అండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ కూడా మనకు ఈ ప్లాంట్ తర్వాత ఈ అండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ అండ్ కాన్స్టెంట్ ఇవి, సో అవి మనకు సో సో షార్ట్ రన్ కాస్ట్ ఈస్ దట్ విచ్ వ్యారీస్ విత్ విత్ అవుట్పుట్ వెన్ ద ప్లాంట్ అండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఇన్ కాన్స్టెంట్. ఓకేనా, సో ఇక్కడ ప్లాంటు ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మనకు ప్లాంట్ అండ్ అవుట్పుట్ అనేవి, సో మనకు అవి వ్యారీ అవుతున్నాయి. ఇస్ దట్ విచ్ వ్యారీస్ విత్ అవుట్పుట్ వెన్ ద ప్లాంట్ అండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఈస్ ఇన్ కాన్స్టెంట్. సో ప్లాంట్ ఎక్విప్మెంట్ అనేది మారట్లా, ఎందుకని, సో ప్లాంట్ ఎక్విప్మెంట్ అనేది మారవు, ఎందుకంటే ఎక్విప్మెంట్ ఒకసారి కొన్నామంటే అదే కాస్ట్ ఫైనల్ అయిపోతుంది. అదేవిధంగా ప్లాంట్ అనేది ఒకసారి మనం కట్టే కన్స్ట్రక్షన్ అయిపోయింది అని అంటే దట్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్, కానీ మిగతావన్నీ మారుతూ ఉంటాయి కదా. సో లాంగ్ రన్ కాస్ట్ ఆర్ దోస్ విచ్ వ్యారీ విత్ అవుట్పుట్ వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్ ఇంక్లూడింగ్ ప్లాంట్ అండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఆల్సో. అదే మనకు ఇదే మనం షార్ట్ రన్ కాకుండా లాంగ్ రన్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంత వ్యారీ అవడానికి అవకాశం ఉంది కదా, ఎందుకంటే ఎక్విప్మెంట్ కాస్ట్ పెరగచ్చు, తర్వాత మనకు అంటే యాడ్ చేయొచ్చు, లేదంటే మనకు తగ్గడానికి అవకాశం ఉంది, లేకపోతే మనకు ఈ ల్యాండ్ అనే దాంట్లో కూడా మార్పులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్లాంట్ని ఇప్పుడు కట్టడానికి అయ్యే ఖర్చు ఒకలా ఉంటే తర్వాత మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళ తర్వాత కట్టడానికి ఒక రకమైనటువంటి ఖర్చులు అవుతాయి, సేమ్ అవుతుందా? ఇప్పుడు మనం ప్లాంట్ కట్టడానికి 1 లక్ష రూపాయలు అయితే నెక్స్ట్ ప్లాంట్ కట్టడానికి కూడా 1 లక్ష రూపాయలు అవుతాయా? అంటే ఒక 1 ఇయర్ ఆకు కడితే ఖచ్చితంగా అవదు, ఎందుకంటే పెరుగుతాయి. అర్థమైందా? కాబట్టి ఇవి మనకు షార్ట్ రన్లో ఏం మారవు, కానీ లాంగ్ రన్లో వీటిల్లో కూడా చేంజెస్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత లాంగ్ రన్ కాస్ట్ అనాలిసిస్ హెల్ప్స్ టు టేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఈ లాంగ్ రన్ కాస్ట్ అనాలిసిస్ అనేది మనం చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటున్నాడు, ఇట్ హెల్ప్స్ టు టేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. మనకి ఇవి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడతాయని చూడండి. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే ఈ లాంగ్ రన్ కాస్ట్ అనాలిసిస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా, సో ఇది షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ కాస్ట్ గురించి. తర్వాత అవుట్ ఆఫ్ పాకెట్ అండ్ బుక్స్ కాస్ట్. ఓకేనా, సో మనం ఇక్కడ అవుట్ ఆఫ్ పాకెట్ అండ్ బుక్స్ కాస్ట్ గురించి కనుక మనం చూస్తే దీనిలో ఏం చెప్తున్నాడండి, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్ దట్ ఇన్వాల్వ్ కరెంట్ క్యాష్ పేమెంట్. ఓకేనా, సో అంటే మనం ప్రెజెంట్ ఈ క్యాష్ పేమెంట్ చేసేస్తే అట్ ప్రెజెంట్, అంటే మనం తీసుకున్నాము డైరెక్ట్గా పే చేస్తాం అనుకోండి, సో దాన్ని మనం అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నాం, దాన్ని మనం ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని కూడా అంటున్నాం. అంటే రెండింటికి పెద్ద తేడా ఏం లేదు, అవుట్పుట్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అన్న ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అన్న ఒకటి ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడే ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్లో మాట్లాడుకున్నాం. బుక్స్ కాస్ట్ ఆల్సో కాల్డ్ ఇంప్లిసిట్ కాస్ట్. బుక్స్ కాస్ట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంప్లిసిట్ కాస్ట్ డు నాట్ రిక్వైర్ కరెంట్ క్యాష్ పేమెంట్. వీటికి ఎట్ ప్రజెంట్ మనం క్యాష్ పేమెంట్ చేయాల్సిన అంటే ఇమీడియట్గా మనం క్యాష్ పే చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లిసిట్ అవుట్పుట్ పాకెట్ అవుట్పుట్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే మనం ఇమీడియట్గా పేమెంట్ చేసేయాలి, అదే బుక్స్ కాస్ట్ అన్నా లేదంటే ఇంప్లిసిట్ కాస్ట్ అన్నా వాటికి వెంటనే మనం పే చేయాల్సిన అవసరం లేదు, తర్వాత మనం క్యాష్ పేమెంట్ చేస్తాం. సో డిప్రిసియేషన్ అన్పెయిడ్ ఇంట్రెస్ట్ సాలరీ ఆఫ్ ద ఓనర్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాక్ కాస్ట్. ఓకేనా, సో ఈ డిప్రిసియేషన్ కానివ్వండి అంటే తరుగుదల, అన్పెయిడ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఇంకా పే చేయాల్సిన అంటే ఇంట్రెస్ట్ పే చేయాలి కానీ అది ఇంకా పే చేయలేదు, దాన్ని మనం అన్పెయిడ్ ఇంట్రెస్ట్ అంటాం. తర్వాత సాలరీ ఆఫ్ ద ఓనర్, సో ఓనర్ శాలరీ తీసుకోవటం, అంటే ఓనర్ శాలరీ అనేది
అతను రాసుకున్నా కానీ అతను అప్పుడు ఇమీడియట్ గా తీసుకొచ్చి తీసుకోవచ్చు, కానీ బుక్స్ లో ఏమైనా రాసుకుంటాడు, ఖర్చు కింద చూపించుకోవాలి కదా. ఓనర్ మరి కష్టపడ్డాడు కదా బిజినెస్ కోసం, అతను ఊరకనే ఏం కాదు కదా. సో అతని శాలరీ కూడా మనం తీసేయాలి, ఎందుకంటే సంస్థ వేరు ఓనర్ వేరు. సంస్థ అనేది అది రన్ అవుతూ ఉంటుంది, ఓనర్ అనేవాడు చేంజ్ అవుతుంటాడు, కానీ ఓనర్ అనేవాడు ఏం చేసుకోవచ్చు, వాడు పని చేసినందుకు కూడా వాడు శాలరీ తీసుకోవచ్చు ఇష్టం అయితే. ఓకేనా? లేదు అని అనుకుంటే నాదే కదా అంతా, ఇది నేనే కదా తీసుకునేది అనుకుంటే అది చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జనరల్గా మనం కంపెనీ పరంగా ట్యాక్స్ కడుతున్నప్పుడు ఏంటంటే కంపెనీ ట్యాక్స్కి మనకు అది తగ్గాలి అంటే కంపెనీకి, సో మనం ఖచ్చితంగా అది మనం శాలరీ అనేది ఇస్తున్నట్టు కంటే ఖర్చును చూపించుకోవాలి కాబట్టి సంస్థకి, అది కూడా మనం యాడ్ చేసుకుంటాం అంతే. ఓకేనా? సో శాలరీ ఆఫ్ ద ఓనర్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాక్ బుక్ కాస్ట్. సో బట్ ద బుక్ కాస్ట్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ డిటర్మైనింగ్ ద లెవల్ డివిడెండ్ పేయబుల్ డ్యూరింగ్ ఏ పీరియడ్. సో మనం ఒక పర్టికులర్ పీరియడ్ కనుక మనం చూస్తే ఆ పర్టికులర్ పీరియడ్లో మనకు ఈ డివిడెండ్ అనేది కనుక మనం చూస్తే పేయబుల్ డ్యూరింగ్ ఏ పీరియడ్ అని ఒక పర్టికులర్ పీరియడ్లో డివిడెండ్ అనేది కనుక మనం పే చేయాల్సి వస్తే, సో అది మనకి ఏమవుతుంది, దట్ ఈజ్ ఆల్సో మనకు బుక్స్ కాస్ట్. అంటే మనం రాస్తాం అది డివిడెండ్ అనేది మనం కొన్నాళ్ళు ఆగినా కానీ ఇవ్వచ్చు, అంటే మనకు డివిడెండ్ వచ్చింది, ఆ డివిడెండ్ని మనం ఇవ్వడం అనేది కొంచెం అటు ఇటుకి ఇవ్వచ్చు. ఓకేనా? సో అది ఒకటి ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. సో బోత్ బుక్స్ కాస్ట్ అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ఆల్ డెసిషన్స్. సో మనం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కాస్ట్ పరంగా ఏ డెసిషన్ మనం తీసుకోవాలన్నా కూడా ఈ బుక్స్ కాస్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అనేది మనకు రెండు కూడా అవసరమని చెబుతున్నాడు. బుక్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఓన్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. బుక్ కాస్ట్ అంటే ఏమని చెబుతున్నాడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఓన్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో సెల్ఫ్ ఓన్డ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ సంబంధించి వాటన్నిటి సంబంధించిన కాస్ట్ అన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తున్నాము, బుక్ కాస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం, ఎందుకంటే దట్ షుడ్ బి రికార్డెడ్. ఓకేనా? సో అది మనకి ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? అవుట్ ఆఫ్ పాకెట్ బుక్స్ కాస్ట్ అనే దానికి డిఫరెన్సెస్ ఏంటి అనేది కనుక చూస్తే ఇదన్నమాట డిఫరెన్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పోస్ట్ అండ్ ఫ్యూచర్ కాస్ట్. ఓకేనా? సో పోస్ట్ అంటే ఏంటి, ప్రీవియస్ అండ్ హిస్టారికల్ అంటాం, ఫ్యూచర్ అంటే రాబోయేది. ఓకేనా? సో పోస్ట్ కాస్ట్ ఆల్సో కాల్డ్ ఎస్ హిస్టారికల్ కాస్ట్ అంటే అయిపోయింది అని అర్థం, గతించింది. ఆర్ దట్ యాక్చువల్ కాస్ట్ ఇన్కర్డ్ అండ్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ అకౌంట్, దీస్ కాస్ట్ ఆర్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ వాల్యుయేషన్ అండ్ నాట్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఒక అసెట్ మనం తీసుకుంటే అసెట్ వాల్యుయేషన్ వేయాలంటే కనుక దానికి ఏం కావాలి, మనకు పోస్ట్ కాస్ట్, అంత ముందు ఎంత కాస్ట్ ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది చూస్తాం, అర్థమైందా? సో దాన్ని మనం ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ అని కూడా అంటే, ఇప్పుడు మనం కొనాలి అని అంటే అంతకుముందు దీన్ని ఎంత కొన్నాం, అంటే ఒక మిషనరీ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఆ మిషన్ కొనాలి, 1 ఇయర్ క్రితం కొన్నారు, అప్పుడు ఏం చేస్తారు మీరు, మనకి ఎంత అయింది అనేది చెక్ చేసుకోవాలి, అంతకుముందు ఎంత కొన్నాం ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది మనకు ఎస్టిమేషన్ కోసం అంతకుముందు దీన్ని ఎంత కొన్నామో చూస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి మిషన్ని. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూసుకుంటారు, ఇప్పుడు ఎంత పడుతుంది అప్పుడు ఎంత అయింది అనేది క్యాలిక్యులేషన్ చూసుకుంటారు, అర్థమైందా? అందుకోసం మాత్రం ఉపయోగపడుతుంది. అంతేగాని అదే కాస్ట్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు కూడా రాద్దాం అంటే కుదరదు కదా, ఎందుకంటే అది సంవత్సరం క్రితం 100,000 రూపాయలు కొన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే 100,000 రూపాయలు కదా, దొరకచ్చు దొరకపోవచ్చు కదా, 100,000కి ఎంతో కొంత పెరగచ్చు లేదంటే తగ్గచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అంతకుముందు అయినటువంటి కాస్ట్ని ఇప్పుడు దానికి రాయలేంగా, సో అది కరెక్ట్ కాదు కదా. సో అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఫ్యూచర్ కాస్ట్ ఆర్ కాస్ట్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్కర్డ్ ఇన్ ద ఫ్యూచర్స్. ఓకేనా? సో ఫ్యూచర్ కాస్ట్, అదేవిధంగా ఈ మిగతా ఏమైనా ఉన్నప్పటికీ కూడా, సో ఫ్యూచర్ కాస్ట్ ఆర్ కాస్ట్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్కర్డ్ ఇన్ ద ఫ్యూచర్స్. సో అది మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం ఇన్ ఫ్యూచర్లో మనం ఏం జరుగుతుంది అనేది మనం చూడడానికి, కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడడానికి ఫ్యూచర్ కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫ్యూచర్ పొజిషన్. ఓకేనా? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఫ్యూచర్లో అనేది కనుక మనం ఎక్స్పెక్ట్ చేయాలనుకో, ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం, ఫ్యూచర్ కాస్ట్ అని చెప్పి చెబుతున్నాం. దట్ ఈస్ నాట్ నథింగ్ బట్ యాక్చువల్ కాస్ట్. ఓకేనా? యాక్చువల్ కాస్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ 100 రూపీస్ ఉంది, ఫ్యూచర్లో ఇది పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇమీడియట్గా చెప్పలేంగా. సో దాన్ని అంటున్నాం ఫ్యూచర్ కాస్ట్ అంటున్నాం, దీన్ని మనం యాక్చువల్ కాస్ట్ అంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని. దే ఆర్ నాట్ కాస్ట్ ఫోర్కాస్టెడ్ ఆర్ ఎస్టిమేటెడ్ విత్ రేషనల్ మెథడ్స్. సో ఇక్కడ మనం ఈ కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేయటం, ఫోర్కాస్ట్ చేయటం అనేది ఈ రేషనల్ మెథడ్స్ అనే దాంతో మనకు పాజిబుల్ అనేది అవ్వట్లేదు. ఫ్యూచర్ కాస్ట్ ఎస్టిమేట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్ బికాస్ డెసిషన్స్ ఆర్ మీంట్ ఫర్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ కాస్ట్ అనేది మనకి దేనికోసం ఉపయోగపడుతుందంటే, ఈ ఫ్యూచర్లో డెసిషన్, ఫ్యూచర్లో మనకి రాబోయే పరిస్థితుల గురించి లేదంటే రాబోయేటువంటి ఇబ్బందుల గురించి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నప్పుడు మనకు ఈ ఉపయోగపడతాయి ఈ ఫ్యూచర్ కాస్ట్ అనేది. బికాస్ డెసిషన్ ఆర్ మీంట్ ఫర్ ఫ్యూచర్,
డెసిషన్ అంటే ఏంటి? డెసిషన్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్, అంతే కదా. నిర్ణయం అనేది ఎప్పుడు కోసం తీసుకుంటాం, ప్రజెంట్ కోసం కాదు కదా, నెక్స్ట్ దానికోసమేగా. నువ్వు ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఇప్పుడు ఇప్పుడు డెసిషన్ తీసుకున్నా కూడా దేనికోసం? నీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలనే దానికోసమేగా. బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్, ఓకేనా? కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చూడొచ్చు దీన్ని బట్టి. సో కాబట్టి ఫ్యూచర్ కాస్ట్ ఎస్టిమేట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్ ఆల్సో, బికాస్ డెసిషన్స్ ఆర్ మీంట్ ఫర్ ఫ్యూచర్. కాబట్టి దాన్ని మనం డెసిషన్ మేకింగ్ సంబంధించినటువంటి ఏది రిలేటెడ్ మనం ఎస్టిమేషన్ వేసినా కూడా దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఫ్యూచర్ కాస్ట్, ఓకేనా? సో దిస్ ఈజ్